అతనికి కర్త కర్మ క్రియ. ఈటల రాజేందర్ అని అంటే ఒక బీజేపీలోకి బీజేపీలోకి అభిమానం ఉన్నట్టు కనబడతారు. మనం గాంధీయ మార్గంలో పాదయాత్ర చేద్దాం అనుకుంటున్నాం, వాళ్ళు రెచ్చగొట్టేందుకు వచ్చారని కొంతమంది నాతో చెప్పారు. కానీ నేను అనుకుంటున్నా కాంగ్రెస్ కి టిఆర్ఎస్ కి అభ్యర్థులు లేరు కాబట్టి ఈటలు అంటే ఇంకా టిఆర్ఎస్ లో ఉన్నాడు అనుకోని ఇవన్నీ కట్టి స్వాగతం చెప్పినట్టున్నారు. కాబట్టి వాళ్ళు కూడా మనవాళ్ళే, వాళ్ళు కూడా మనవాళ్ళే, పెద్ద ఏం బాధపడకూరి. వాళ్ళ నాయకులు చెప్తే కట్టుంటారు, కానీ ఓట్ చేసేటప్పుడు మాత్రం ఈటల రాజేందర్ గారి కమలం పువ్వు గుర్తుకే ఓటేస్తారని మీరందరూ కూడా నమ్మారు. దుప్పాకలు కూడా గిట్లే వేసిర్రు, గిల్లి కజ్జాలు పెట్టుకున్నారు, పోలీసు వాళ్ళని పంపిరు, ఏసీపీలను పంపిరు, ఒక అడుగు ముందుకేసి సిపిని కూడా పంపిరు, జీపులు ఇప్పిరు, కార్లు ఇప్పిరు. కానీ వాళ్ళకి అర్థం కాదు ఒక్కటే, మీరెంత కష్టపెడితే బంతిని ఎంత గట్టిగా కిందికి కొడితే అంతే గట్టిగా పైకి వస్తుంది అనేది సైన్స్ చెప్తుంది. దుబ్బాకల మీరు చేసిన ఎగిలి చేష్టలు హుజురాబాద్ లో కూడా చేస్తున్నట్టు కనబడుతుంది. కాబట్టి ఈ పల్లెటూర్లలో ఉన్నటువంటి ప్రశాంతతని దెబ్బతీయకుండా ప్రజాస్వామ్య బద్ధంగా ఎలక్షన్లకు పోదాం, ప్రజలకు ఫేర్గా ఓట్లు వేసేటువంటి అవకాశాన్ని ఇవ్వరని చెప్పి నేను ఈ సందర్భంగా పోలీస్ మిత్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా.